హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీ స్టోరీస్. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా? కరోనా వైరస్ రోజు రోజుకి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది పాముల నుండి సోకిన వైరస్గా వైద్యులు అనుమానిస్తున్నారు. దీన్ని తొలిసారిగా చైనా దేశంలో గుర్తించారు. దీని దెబ్బకు ఇప్పటికే 170 మందికి పైగా మరణించారు. గంటగంటకు చనిపోయిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. మరోవైపు ఇప్పటి వరకు 7,000 పైగా కరోనా వైరస్ కేసులు నమోదు అయినట్లు అధికారులు ధృవీకరించారు. అయితే ఇదే వైరస్ గురించి వీరబ్రహ్మంగారు 17వ శతాబ్దంలోనే తన కాలజ్ఞానం ద్వారా జోస్యం చెప్పారట. ఈ విషయం గురించి 114వ పద్యంలో ఉందని పలువురు చెబుతున్నారు. ఇదొక్కటే కాదు, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా జరగబోయే విపత్తులు వినాశకాలాల గురించి కూడా ఎన్నో విషయాలు చెప్పారట. ఇంతకీ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం చెప్పారు, ఏమని హెచ్చరించారు అనే విషయాలపై ఈ స్టోరీలో తెలుసుకుందాం. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఓ పద్యం ఉంది. ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను లక్షలాది ప్రజలు సచ్చేరయ్యా, కోరంకీయను జబ్బు కోటి మందికి తగిలి కోడిలా తూగి సచ్చేరయ్యా. ప్రస్తుతం ఈ పద్యం ఉన్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి బ్రహ్మంగారు చైనాలో పుట్టే ఈ కరోనా వైరస్ భూతాన్ని ఆనాడే ఊహించి చెప్పారని చాలామంది చెబుతున్నారు. దీనికి పాటు భవిష్యత్తులో జరగబోయే విపత్కరమైన పరిణామాల గురించి ఆయన ఎన్నో విషయాలు చెప్పారని, అవి కూడా నిజమయ్యాయని చాలామంది నమ్ముతున్నారు. అయితే ఇంకా కొందరు కరోనా వైరస్కు అర్థం కూడా ఉందని చెబుతున్నారు. కరోనా అంటే ఓ కిరీటం పేరు అని చెబుతున్నారు. కిరీటం ఆకారంలో ఈ వైరస్ ఉంటుంది కాబట్టే దీనికి కరోనా వైరస్ అని పేరు వచ్చిందని చెబుతున్నారు. ఈ కరోనా వైరస్ అనేది ఇప్పుడు పుట్టింది కాదట, 19వ శతాబ్దంలో ఈ వైరస్ పుట్టిందట. కాకపోతే ఇది మనుషులకు సంబంధించి కాదట, అది జంతువులకు, పశువులకు, పక్షులకు సంబంధించిన వైరస్ అని చెబుతున్నారు. చైనా దేశం మన దేశం నుండి దాదాపు ఈశాన్య దిక్కున ఉంది కాబట్టే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఈ కరోనా వైరస్ గురించి ఉదాహరించినట్లు, అందులో చెప్పిన విధంగా కోరంకి అనే జబ్బు ప్రస్తుతం వణికిస్తున్న కరోనా వైరస్ కూడా దాదాపు ఒకటే అని అందరూ వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అది కాస్త బాగా వైరల్ అవుతోంది. కరోనా వైరస్ అంటే ఒకటే రకం కాకుండా అందులో సుమారు 4 లేదా 5 రకాలు ఉన్నాయట. అయితే మనుషులకు వాటిలో నుండి ఓ రకం వైరస్ వచ్చిందట. ఇదే విషయాన్ని చైనా వైద్యులు కూడా ధృవీకరించినట్టు తెలుస్తోంది. మన దేశంలో ఈ వ్యాధి ఇప్పటి వరకు వ్యాపించకపోయినా దాని లక్షణాలు మాత్రం కొందరిలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేరళలో ఒకరికి వ్యాధి సోకినట్లు అధికారులు ధృవీకరించారు. తాజాగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధి సోకినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కరోనా వైరస్ సోకకుండా చల్లని ప్రదేశాలలో తిరగకుండా ఉండాలట. అలాగే జనసమూహం సాధ్యమైనంత దూరంగా ఉండాలట. అయితే ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించకుండా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కరోనా వైరస్కు సంబంధించి అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చే ప్రయాణికులను విమానాశ్రయంలోనే సెంట్రల్ మెడికల్ అథారిటీ ప్రత్యేక టీం పర్యవేక్షణలో థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా ఈ వైరస్ లక్షణాలు ఉంటే వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. మరో మిస్టరీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.